ఇటీవల హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి సంఘటన చూసిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రజలు, పూర్తి దేశం వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా దానికి చాలా బాధపడుతున్నారు. ఇంకా ఇటువంటి కాలంలో కూడా అట్లాంటి సైకోళ్ళు ఉంటారు అన్న విషయాన్ని ఆలోచిస్తేనే ఒళ్ళు గబులు కూర్చే పరిస్థితి. ఈరోజు అంత దారుణానికి వాళ్ళు ఒడిబెట్టారు, ఒక నిండు ప్రాణాన్ని వాళ్ళు తీసేశారు అంటే అది ఎంత బాధిస్తుందో మనం అందరూ గత 3 రోజుల నుంచి టీవీలో చూసినప్పుడు, పేపర్లో చదివినప్పుడు కూడా మనం అంత బాధపడుతూ వచ్చాము. మరి ఇట్లాంటి వాళ్ళు బయట సొసైటీలో ఉన్నారన్నంత మాత్రాన మన ఆడపిల్లల్ని బయటకు వదలలేక తీసుకెళ్ళలేకపోవడం, వాళ్ళు బయటకు వెళ్తే మనం భయపడటము కాదు. ఈరోజు ఉదాహరణకు తెలంగాణ గవర్నమెంట్లోనే హాకై అనే ఒక యాప్ తీసుకుని వచ్చారు. ఇటువంటి సంఘటనలు ఏం జరిగినా ఆ సంఘటనల్ని నిరోధించడానికే అట్లాంటి యాప్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఖచ్చితంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈరోజు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆ యాప్ని ఫోన్లో పెట్టుకొని ఖచ్చితంగా ఇటువంటి సంఘటన జరిగినా జరగకపోయినా ఎటువంటి డౌట్ వచ్చినా ఖచ్చితంగా అందులో SOS బటన్ ద్వారా పోలీసులు కావచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకోకుండా మనం నిరోధించుకోవచ్చు. కానీ ఈరోజు చాలా దారుణం ఈరోజు అటువంటి సంఘటన జరగడము, ఆ నిండు ప్రాణాన్ని మనం కోల్పోవడము, అటువంటి దుశ్చర్య ఆ అమ్మాయి మీద జరగడం అన్నది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము, దాంతోపాటు వాళ్ళ కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తున్నాము. ఇటువంటి సైకోనాయులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరినీ రోడ్డు మీద ఇచ్చి కాల్చి పారేసిన, సగానికి తెగ నరిగినా దాంట్లో తప్పు లేదు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరికి దగ్గరలో ఎవరికి తెలిసినా అటువంటి చర్యల్ని ఖచ్చితంగా మనం ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్లకు పడే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష మరొకసారి ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకోకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా కూడా మనం తెలంగాణ పోలీసులు కోరుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని, ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలంటే వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్ష పడాలని, వాళ్ళకి దానికి తగినట్టుగానే ఆ చర్య చేసినట్టు నా చర్య తగినట్టుగానే శిక్ష పడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు ఎవరున్నా, ఎవరు కనపడినా, ఎవరికి ఎటువంటి డౌట్ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పోలీసులకు తెలియజేసి ఊర్లో కానీ లేదంటే సిటీల్లో కానీ అట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం మన చేతుల ద్వారా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.